రైట్ ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మరోసారి కీలక సమావేశం నిర్వహించనున్నారు రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో లాక్డౌన్ నిబంధనలపై సమీక్షించనున్నారు కరోనా నియంత్రణ అనుకున్న స్థాయిలో కట్టడి కాకపోవడంతో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక రాష్ట్రంలో కరోనా కేసులలో తగ్గుముఖం పడుతున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రోజురోజుకు పెరుగుతుండడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మరోసారి కీలక సమావేశం నిర్వహించనున్నారు రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో లాక్డౌన్ నిబంధనలపై సమీక్షించనున్నారు కరోనా నియంత్రణ అనుకున్న స్థాయిలో కట్టడి కాకపోవడంతో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది రాష్ట్రంలో కరోనా కేసులు జిల్లాలలో తగ్గుముఖం పడుతున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం రోజు రోజుకు పెరుగుతుండడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది వస్తున్న కేసులలో తొంభై శాతానికి పైగా హైదరాబాద్ పరిధిలోనే వస్తుండడంతో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బ్రహ్మాజీ లైవ్ ద్వారా అందిస్తారు బ్రహ్మాజీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే కరోనా కేసులు జిల్లాల వ్యాప్తంగా అయితే తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కేసుల సంఖ్య రోజుకు పెరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రంజిత్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కానీ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి గత కొన్ని రోజులుగా చూస్తే ఐదు రోజుల నుంచి చూస్తే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో నిన్న కూడా నలభై ఏడు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా అందులో నలభై కేసులు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి ఒక ఐదు కేసులు మాత్రం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి అది కూడా జి హైదరాబాద్కి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండడం అంటే మొత్తం జిహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా కలుపుకొని నలభై ఐదు కేసులు నమోదాయి ఇంకా రెండు కేసులు మాత్రం వలస కూలీలు అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కూలీలకి కరోనా వచ్చింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల పద్నాలుగు కేసులు నమోదైనట్టుగా అధికార వర్గాలు చెప్తున్నాయి అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి జిల్లాలో తగ్గుతున్నాయి కానీ హైదరాబాద్లో మాత్రం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతుంది ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు మెట్రో నగరాలు ముంబై ఢిల్లీ కోల్కతా చెన్నై హైదరాబాద్ బెంగళూరుతో పాటు అహ్మదాబాద్లో కూడా కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్నాయి అయితే హైదరాబాద్ చూ హైదరాబాద్ చూస్తే మాత్రం మిగతా రాష్ట్రం మిగతా మెట్రో నగరాలతో పోల్ చూస్తే చాలా తక్కువగానే ఉంటున్నాయి అయితే రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది ఒక ఆనందం వైపు ఉంటే హైదరాబాద్ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతున్న పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది ఈరోజు సీఎం కేసీఆర్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం వీటితో పాటు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ యొక్క సమీక్ష ప్రారంభమవుతుంది దీంట్లో ప్రధానంగా ఏదైతే ఇటీవల మొన్న ఐదో తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ గ్రీన్ జోన్లలో పూర్తిస్థాయి సడలింపులు ఇవ్వగా మున్సిపాలిటీలలో మాత్రం యాభై శాతం షాపులు తెరిచే విధంగా రోజు విడిచి రోజు యాభై శాతం షాపులు తెరిచే విధంగా అవకాశం కల్పించారు ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరెంజ్ గ్రీన్ జోన్లలో షాపులు తెచ్చుకున్నాయి ఇక హైదరాబాద్లో మాత్రం ఒక మిగతా షాపులకు ఎటువంటి పర్మిషన్లు లేదు అత్యవసర విభాగాలతో పాటు వైన్ షాపులకు కూడా అనుమతి ఇవ్వడంతో రాష్ట్రాలతో రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయం విషయంలో కూడా కొంత పెరుగుదల కనిపించిందని చెప్పొచ్చు అయితే ఈరోజు జరిగేటువంటి సమీక్ష సమావేశంలో మాత్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మరికొన్ని సరళింపులు కూడా ఇస్తారని తెలుస్తుంది ఎందుకంటే మొన్న ఐదో తేదీ జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కూడా స్పష్టం చేశారు పదిహేనో తేదీన మరోసారి ఉన్నత సమీక్ష సమావేశం నిర్వహించి దానిపైన కూడా కొన్ని ఈ సమీక్షలో కొన్ని సరళింపులు కూడా ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సరళింపులు ఏవైతే ఉన్నాయో వాటిలో వాటిని పరిశీలించి ఈ రోజు నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు దాని ప్రకారం ఈరోజు జరిగే సమీక్షలో కొన్ని సరళనప్పుడు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన అంశంపైన కూడా ఈరోజు సమీక్షలో చర్చించబోతున్నారు దీని ప్రకారం ఆర్టీసీ సంబంధించి అంటే ఆరెంజ్ గ్రీన్ జోన్లలో బస్సులు నడిచిపోయి నడిపి యోచన ఉన్నట్టుంది తెలుస్తుంది ఇక భౌతిక దూరం పాటించే విధంగా బస్సుల సీట్ల మీద నెంబర్లు కేటాయించి యాభై శాతం మాత్రమే ప్రయాణికులు ఎలా చేసే విధంగా అది కూడా ఆన్లైన్ టికెట్ల బుక్ మాత్రమే ఎలా చేసే విధంగా పరిస్థితి ఉంటుంది అయితే అంతరాష్ట్ర సర్వీసులు ఉండవు కేవలం తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే ఉంటాయి ఇక హైదరాబాద్లో మాత్రం సిటీ బస్సులకు ఎటువంటి అవకాశం మాత్రమే ఉండదు ఎందుకంటే గిటన్స్ పరిధిలో కీసెన్ సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున మాత్రం అక్కడ మాత్రం అవకాశం ఉండదు అయితే ఇదే సాయ ఇదే సందర్భంగా ఈరోజు జరిగే సమీక్షలో సీఎం కేసీఆర్ కూడా మండల అధ్యక్షులు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంటే రైతు బంధు సమితి అధ్యక్షుడు జిల్లా కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ఎందుకంటే రైతు బంధం మీద రైతు బంధం సంబంధించి ఏ విధంగా వాళ్ళకి రైతులకు అందించాలి ఏదైతే ప్రభుత్వం చెప్పినట్టుగా తాను సూచించినటువంటి పంటలకు మాత్రమే పంటలు వేయాల్సి ఉంటుంది లేకపోతే రైతు బంధు రాదని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఏ పంటలు వేయాలి ఎలాంటి పంటలు వేయడానికి అవకాశం ఉంది అనే దాని మీద కూడా ఈరోజు రైతుబంధు సమీక్ష సమావేశంలో కూడా చర్చించబోతున్నారు రంజిత్ అయితే ముఖ్యంగా చూస్తున్నాం బ్రహ్మాజీ ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కేసులను ఎక్కువగా టెస్టులు చేయడం వల్లనే మాత్రమే బయటపడుతున్నాయా లేకపోతే మొదటగా టెస్టులను చేయకుండా ఉండడం వల్ల మాత్రం అప్పుడు కేసులు తెలియలేదా ఇక్కడ ఏంటి అసలు కారణం రంజిత్ గత కొన్ని రోజులుగా అంటే ఈ ఐదు ఆరు రోజుల నుంచి చూస్తే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది అంతకుముందు ఒక పదిహేను రోజుల పాటు చూస్తే మాత్రం కేసుల సంఖ్య ఒక అయితే రెండు కేసులు కూడా నమోదయ్యాయి అది కూడా జిహెచ్ఎం స్పరిధిలోనే రెండు కేసులు ఐదు ఆరు పది పదకొండు ఇరవై ఈ విధంగా మాత్రం కేసులు నమోదు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైన చర్చ జరిగింది విమర్శ ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేశాయి ఎందుకంటే రాష్ట్రంలో ఏ టెస్టులు జరగడం లేదు అందుకే కేసుల సంఖ్య తక్కువగా చూపిస్తుంది ప్రభుత్వం అని చెప్పని కూడా విమర్శలు చేశారు ఇదే నేపథ్యంలో హైకోర్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది పత్రికల్లో వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూసి మాకు కూడా సమాచారం తెలుస్తుంది ఈ విధంగా టెస్టులు చేయకపోతే మాత్రం సామాజిక వ్యాప్తి జరిగితే దాని బాధ్యత ఎవరంటే చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కేసు టెస్టుల సంఖ్య పెరుగుతుంది అందుకే కేసులు కూడా బయటపడుతున్నాయి అయితే ఇప్పుడు భర్త బయటపడుతున్న కేసులు కేసులు కూడా తక్కువగానే ఉంటున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చూస్తే హైదరాబాద్లో నమోదవుతున్న కేసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్లో తక్కువ కేసులు నమోదవుతున్నాయి అయినప్పటికీ కూడా ఇంకా కేసుల టెస్టుల సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉందని చెప్పి విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు కేసు సమీక్ష సమావేశంలో కూడా దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంది అంటే టెస్టులు రోజు ఎన్ని జరుగుతున్నాయి అసలు ఇంకా టెస్టుల సంఖ్య ఎట్లా పెంచాలి ఒక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా హైదరాబాద్లో ఇంటింటి సర్వే చేయాలా అనే దాని మీద కూడా అది ఎంతవరకు సాధ్యం అనే దాని మీద కూడా చర్చించబోతున్నాం మొత్తం మీద కేసుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా తగ్గి హైదరాబాద్లో పెరగడం హైదరాబాద్లో పెరిగిన కేసులు దేశవ్యాప్తంగా చూసుకుంటే తగ్గుముఖంగా ఉండడం వీటన్నింటి మీద కూడా చర్చ జరుగుతుంది విమర్శలు కూడా వస్తున్నాయి ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చిన సరళి నింపుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మాత్రం రోడ్లపైకి భారీగా వస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా వేయాల్సిన పరిస్థితితో హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది అంటే గతంలో ఉన్నటువంటి లాక్డౌన్కి ముందు ఉన్నటువంటి పరిస్థితులు క్రమంగా హైదరాబాద్లో కనిపిస్తున్నాయి ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగే క్రమంగా పెరుగుతున్నాయి అయితే సాయంత్రం పూట ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఏదైతే కర్ఫ్యూ ఉంటుందో అది మాత్రం పక్కడ్బందీగా అవుతుంది ఇక ఉదయం పూట లాక్డౌన్ సంబంధించినటువంటి లాక్డౌన్ మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేకపోతుంది రంజిత్ రైట్ థ్యాంక్ యూ బ్రహ్మాజీ